రామ్ చరణ్ ప్రస్తుతం ఒకవైపు నిర్మాతగా మరోవైపు హీరోగా ద్విపత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెంటికి న్యాయం చేయలేక సతమతమవుతున్నట్టు భోగట. ఎందుకంటే ప్రస్తుతం తను రాజమౌళి ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. అలాగే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. షూటింగ్ అంతా ప్రారంభమయ్యే సమయానికి చరణ్ స్పాట్ కి రాలేకపోతున్నట్టు తెలిసింది. దీనికి కారణం అతను అటు నిర్మాతగా ఇటు హీరోగా ద్విపత్రాభినయం పోషించడమే అంటున్నారు. ఒకవైపున మెగాస్టార్ చిరంజీవితో తీసే సైరా చిత్రం నిర్మాతగా రామ్ చరణ్ తనే బాధ్యతలు తీసుకున్నాడు. ఖర్చులన్నీ చూసుకోవడం ఒకెత్తైతే అది 250 కోట్ల భారీ ప్రాజెక్ట్. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఢమాలంటుంది. అందుకే సినిమా ప్రమోషన్ లో కూడా తనే స్పీడ్ గా ఉండి అంతా తానే రిలీజ్ డేట్ వరకు చూసుకున్నాడు. అలా అన్ని రోజులు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి వెళ్లలేకపోయాడు. అందుకు రాజమౌళి కూడా ఏమీ అనలేదు. ఎందుకంటే సినిమా మార్కెటింగ్ కష్టాలన్నీ తెలుసున్న వ్యక్తి కావడంతో ఊరుకున్నాడు. అయితే రామ్ చరణ్ ఊరుకోవచ్చు కదా, మళ్లీ ఆగలేదు. సైరా రిలీజ్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించే చిత్రానికి మరో నిర్మాతగా కూడా మారి ఆ సినిమా వ్యవహారాల్లో వేలు పెట్టాడు. అప్పుడు రాజమౌళికి కొంచెం సేగంటుకుంది. తన పార్ట్ చిత్రీకరణ చేయాలని ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, అవి ఆగిపోయాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇదే సినిమాపై ఉండిపోయాడు. అక్కడ రామ్ చరణ్ రాకపోతే ఖాళీగా ఆ రోజంతా ఉండిపోవాల్సి వస్తోంది. మరోవైపు చరణ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఎడాపెడా హడావుడి చేస్తున్నాడు. దాంతో షూటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత త్వరగా సినిమా ముగించి బయటకు వచ్చేస్తే ప్రొడ్యూసర్ అంత సేఫ్ గా ఉంటాడు. ఆ సంగతి చరణ్ కి తెలుసు. మరి తెలుసుండి అలా చేస్తున్నందుకు చివరిగా రాజమౌళి కల్పించుకోవాల్సి వచ్చింది. అయితే తనదైన శైలిలో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కి అంత టెన్షన్ పడాల్సిన పని లేదని అందరూ అనేమాట. ఇండస్ట్రీలో అందరూ పరిచయం ఉన్నవాళ్లే. మళ్లీ అక్కడున్నది చిరంజీవి, ఆయనే హీరో అయినప్పుడు ఖర్చు ఎక్కువ తక్కువ అయ్యేదే ఉండదు అని అందరూ అనుకుంటున్న మాట. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాగే చేస్తే చరణ్ తో సినిమాలు తీయడానికి కొందరు వెనకాడే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకైనా వాళ్ళ నాన్న సినిమాలు తీసుకుంటే చాలు కదా అని కూడా అనేవారున్నారు. అందువల్ల నిర్మాతగా బాధ్యతలు ఎవరికైనా అప్పగించి హీరోగా కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు పక్కకెళ్తే మళ్లీ పట్టాలెక్కించడం అంత ఈజీ కాదు. ఆ సమయంలో ఒక్క యువ హీరో సినిమా అయినా క్లిక్ అయినా మళ్లీ హిట్ కోసం పోరాడుతూనే ఉండాలి అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చరణ్ తస్మాత్ జాగ్రత్త అని కూడా అంటున్నారు.